వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు ఎంతో సింపుల్గా జీలకర్ర అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ముఖ్యంగా లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది. ఇది మ్యాంగో పికిల్తో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే చికెన్ కర్రీ గుత్తి వంకాయ కూరతో తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దాం. కావలసిన పదార్థాలు: ఉడికించిన రైస్ 1 కప్, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 1 టీ స్పూన్, కొత్తిమీర 1 టీ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1.5 టేబుల్ స్పూన్, సాల్ట్ టేస్ట్కు తగినంత. ముందుగా 1 కప్ రైస్ తీసుకొని పొడి పొడిగా ఉడికించుకొని దాన్ని చల్లారబెట్టి ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, అలాగే జీలకర్ర. కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేసుకుందాం. కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా కలుపుకుంటూ రైస్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కు తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఈ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్కి చేసి పంపించవచ్చు. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ రైస్ని ఫ్రై చేసుకోవాలి. రైస్ పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. మెత్తగా ఉంటే టేస్ట్ బాగుండదు. రైస్ ఉడికించేటప్పుడు రైస్ని 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటే రైస్ పొడి పొడిగా ఉంటుంది. ఇలాంటి రైస్ చేసుకునేటప్పుడు రైస్ పొడి పొడిగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి అంతా కలుపుకుందాము. ఒక్కొక్కసారి రైస్ మనకు మిగిలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాగా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది తయారైపోయింది. డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, చూసారు కదా, జీలకర్ర అన్నము తయారు చేసుకోవడం చాలా సింపుల్. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెసిపీస్ అన్నీ వస్తూ ఉంటాయి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. ఓకే, ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.